అరే కూర్చోవయ్, నువ్వు అక్కడవే. అదేమంటే మర్యాద గౌరవం అంటూ లేచి నుంచుంటావు. ఏంట్రా, నేను వాడిని చూస్తే వాడు నీ మొహం చూస్తాడు, నిన్ను చూస్తే నువ్వు వాడి మొహం చూస్తున్నావు. ఏదైనా ముఖ్యమైన విషయమా? నువ్వేమో అవునంటున్నావు, వాడు కాదంటున్నాడు. ఇద్దరం కలిసి ఏదో ఒక్కటి చెప్పండి రా, వారికి అర్థం కావద్దు. సరే పదండి, కాళ్ళు చేతులు కడుక్కుని బయలుదేరండి. ఒకసారి ముహూర్తం మిస్ అయింది, ఇంకోసారి అవ్వకూడదు. చీకటి పడేలోగా పిల్లని చూసొద్దాం. ప్లీజ్ ఒక్క నిమిషం, తప్పుగా అనుకోకండి, సీనుకి ఇది ఇష్టం లేదు. ఇలా మీరు కోపంగా చూసే ఎవరిని మాట్లాడినివ్వట్లేదు. అదే, అందరూ మీ అదుపాజ్ఞలో ఉండాలనుకోవడం మంచిదే, అందుకని వాళ్ల ఇష్ట ప్రకారం ఉండకూడదండం న్యాయమా? సీను హైదరాబాద్లో పవిత్ర అనే అమ్మాయిని ప్రేమించాడు నాన్న. ఈ విషయం మీకెలా చెప్పాలో తెలియక నన్ను తీసుకొచ్చాడు. మనసు నొప్పించాలని నేను ఈ పని చేయలేదు. ఆ అమ్మాయిని చూసిన తర్వాత నేను సరిగ్గా భోంచలేకపోయాను, నిద్రపోలేకపోయాను, ఏ పని చేయలేకపోయాను. అంతా అయోమయంగా అనిపించింది, ఎవరికి చెప్పుకోలేకపోయాను. కానీ ఒక్క విషయం మాత్రం నా మనసుకు బాగా అర్థమైంది, దాన్నే ప్రేమంటారని. నాకు తెలియకుండానే ఆ అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాను. నా మనసు నా మాట వినడం మానేసింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? కనీ పెంచి ఆశగా ఎత్తుకుని లాలించి మెల్లిగా నడిపిస్తూ చెయ్యి పట్టుకుని ఎదిగేదాకా అండగా ఉంటాం. నా బిడ్డకి ఏ డ్రెస్ అందంగా ఉంటుంది, ఏ స్కూల్లో చేరిస్తే చదువొస్తుంది, ఏం పెడితే ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ మీకు చెప్పే చేస్తామే. మరి మాకు చెప్పకుండా మీరెలా ప్రేమిస్తున్నారా? సరే, ప్రేమిస్తే ప్రేమించారు, ఆ ప్రేమతో పాటు అబద్ధం, దొంగతనం అవి వస్తున్నాయే, ఎందుకు చెప్పు? కానీ పెంచిన వాళ్ళని ఎదిగి చంపడానికా? తప్పు నాన్న, ఏ బిడ్డ ఆ పని చేయడు. అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా ప్రేమించాక అమ్మా నాన్నలకే చెప్పాలనుకుంటాం. కన్న బిడ్డైనా భుజాల దాకా వస్తే స్నేహితులతో సమానం అంటారు, కానీ ఎంతమంది బిడ్డల్ని స్నేహితులుగా చూస్తున్నారు? నేను అమ్మని మీ నాన్నని అని పైకెక్కి కూర్చుంటారు, మేము ధైర్యంగా దగ్గర కూడా రాలేకపోతున్నాం. ఫ్రెండ్గా ఉండి చూడండి మీరు, లవ్ ఒక్కటే కాదు, లైఫ్లో ఏం జరిగినా ముందు మీకే చెప్తాం. మమ్మల్ని సరైన దారిలో నడిపించేది మీరేగా నాన్న. నేను అక్కయ్యకి మళ్ళీ పెళ్లి చేసుకుని వచ్చి మీకు చెప్పలేదు, మీ అంగీకారం కోసం వచ్చాను. మీకిష్టం లేకపోతే ఆ పవిత్రని నేను పెళ్లి చేసుకున్నాన్న. ఏముంది, ఏనాటికైనా తన్ని పెళ్లి చేసుకుంటానన్న నమ్మకంతో ఉంటుంది, ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు. మీ మనసు మా పెళ్లికి ఎప్పుడు ఒప్పుకుంటుందో అప్పుడే నేను తన్ని పెళ్లి చేసుకుంటాను, అందుకు ఎన్నాళ్ళైనా ఆగుతాం మేము.
అంగీకారమే ముఖ్యం నాన్న. మీకు ఆ అమ్మాయి బాగా నచ్చింది కదా, మీ సంతోషమే నాకు ముఖ్యంరా. కన్న బిడ్డల కోసమేరా తల్లిదండ్రులు బతుకుతోంది, అది మాత్రం అర్థం చేసుకోండి. మేము ఆశించేది అదొక్కటే.